డింగ్ టు ఫోర్ ఎన్వల్స్ థర్టీ ఎయిట్ ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించు వారు ఆయనను లేపి బాధుకుడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా డూ యూ నాట్ కేర్ వైల్ ఆర్ పెరిషింగ్ మేము నశించిపోతా ఉంటే నువ్వు పట్టించుకోవా మేము ఇబ్బందులు పడుతూ ఉంటే మా మీద నీకు బాధ్యత లేదా మేము కష్టపడుతూ ఉంటే మమ్మల్ని అలా చూస్తూ వదిలేస్తావా ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి అన్ని పరిస్థితులు బాగా ఉన్నప్పుడు వి లవ్ టు వర్షిప్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్ బట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ నాట్ అకార్డింగ్ టు అవర్ విష్ మనం అనుకున్నది కాకుండా మరొకటి ఏదైనా జరిగితే వెంటనే మనం అడిగే ప్రశ్న డూ యూ నాట్ కేర్ నా పట్ల నీకు బాధ్యత లేదా దేవా నా మీద చింత లేదా చింత అంటే ఇది వరి కాదు కానీ ఇక్కడ కేర్ అనే పదం వాడబడింది డూ యూ నాట్ కేర్ బైబిల్ గ్రంథంలో చింత అనే మాట చాలాసార్లు కనబడుతుంది కొన్ని చోట్ల అది పాజిటివ్ సెన్స్లో ఉంది అంటే శ్రద్ధ జాగ్రత్త అనే ఆ మాట కనబడుతుంది మరొక చోట చింత అనే మాటకు వరి లేదా యాంగ్జైటీ అనే పదాలు వాడబడ్డాయి ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా మన జీవితాల్లో కూడా ఆయా సందర్భాల్లో వ్యాధులు వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడుగుతాం యు నాట్ కేర్ ఫర్ మీ యు నాట్ కేర్ ఫర్ మై ఫ్యామిలీ నా కుటుంబం మీద నీకు బాధ్యత లేదా మా మీద నీకు చింత లేదా ఆర్థిక సంబంధ ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాం డూ యూ నాట్ కేర్ ఫర్ అస్ మా మీద నీకు చింత లేదయా అని ప్రశ్నలు వేస్తూ ఉంటాం క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు మన జీవితంలోకి వస్తాయి ప్రశ్నలు అనేవి రావచ్చు యేసు క్రీస్తు ప్రభు శిష్యులు ఆయన ద్వారా పిలువబడిన వారు అమూల్యమైన వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేసే అధికారాన్ని పొందుకోవడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన శిష్యులు డిసైపుల్స్ ఆఫ్ జీసస్ వర్ నాట్ ఆర్డినరీ అఫ్ కోర్స్ దే వర్ ఆర్డినరీ బట్ గాడ్ మేడ్ దెమ్ ఎక్స్ట్రాడినరీ బై చూసింగ్ దెమ్ వారు సామాన్యమైన వ్యక్తులైనప్పటికీ కూడా అందులో చాలామంది సముద్రంలో చేపలు పట్టుకునే జాలరులు అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఎన్నుకున్న ద్వారా వారిని ప్రత్యేకమైన వారిగా దేవుడు చేశాడు గాడ్ మేడ్ దెమ్ సో స్పెషల్ దేవుడు వారిని ప్రత్యేకమైన రీతిలో వారిని నియమించాడు దేవుడు ప్రత్యేకమైన రీతిలో వారిని బలపరిచాడు అలాంటి శిష్యులు అడుగుతున్నారు మేము నశించిపోతున్నాం వీ ఆర్షింగ్ ఆర్ యు నాట్ కేర్ ఫర్ అస్ ఇఫ్ దట్ ఈస్ యువర్ క్వశ్చన్ టుడే ఒకవేళ ఈ మాటలు చూస్తున్న మీరు ఎవరైనా సరే ఏ దేశంలోంచి ఏ ప్రాంతంలోంచి ఏ పరిస్థితుల్లోంచి మీరు ఈ మాటలు చూస్తున్న ఇదే ప్రశ్న కనుక నీకు వస్తే దేవుని వాక్యం మరొక సమాధానం ఇస్తుంది వీ కెన్ ఫైండ్ అన్ ఆన్సర్ ద ఇన్ ద బైబల్ పరిశుద్ధ లేఖనాల్లో ఒక ఆన్సర్ మనకు వస్తూ ఉంది ఆన్సర్ కూడా చూద్దాం వన్ పీటర్ చాప్టర్ ఫైవ్ అండ్ వర్డ్ సెవెన్ వన్ పీటర్ చాప్టర్ ఫైవ్ అండ్ వర్డ్ సెవెన్ పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన మనం చదివితే అక్కడ మనం అడుగుతున్న ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ లేఖనాలు ఇస్తూ ఉన్నాయి పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినాం ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి నీకు చింత లేదా దేవా అని అడుగుతున్న ప్రశ్నకు బైబిల్ ఇస్తున్న సమాధానం ఎందుకు లేదో ఆయన మిమ్మును గుర్చియే ఆయన చింతిస్తున్నాడు ఆయన మిమ్మును గురించి ఆలోచన చేస్తున్నాడు బైబిల్ సెలవిస్తూ ఉంది హీ ఇన్ డీడ్ కేర్స్ ఫర్ యూ ఆయన మీ గురించి చింత కలిగి ఉన్నాడు బాధ్యత కలిగి ఉన్నాడు శ్రద్ధ కలిగి ఉన్నాడు జాగ్రత్త కలిగి ఉన్నాడును అనే ఆ సమాధానం పేతురు ద్వారా ఇక్కడ అందించబడుతూ ఉంది నేను అనుకుంటాను ఆనాడు ఈ ప్రశ్న అడిగిన వారిలో పేతురు కూడా ఉన్నాడు నీకు చింత లేదా అని అడిగిన ప్రశ్న బహుశా శిష్యులందరి పక్షంగా పేతురు అడిగాడు నీకు చింత లేదా అని పత్రిక రాసే సమయానికి వచ్చేసరికి అంటున్నాడు ఉంది ఆయన చింత ఉంది ఆయన బాధ్యత వహిస్తున్నాడు శ్రద్ధ వహిస్తున్నాడు ఆయనకి జాగ్రత్త ఉంది ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసే ఆధ్యాత్మిక పరిపక్వలకు వచ్చినప్పుడు పేతురు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు దేవుని యొక్క సాక్షిగా వాడబడుతున్నప్పుడు సంఘాలను బలపరచడానికి ఉత్తరాలు రాసే ఆ పరిపక్వత పేతురులోకి వచ్చినప్పుడు ఒకప్పుడు అడిగాడు నీకు చింత లేదా అని ఇప్పుడు అంటున్నాడు ఉంది ఎసే చింత ఉంది హీ కేర్స్ ఫర్ ఆస్ హీ థింగ్స్ అబౌట్ ఆస్ మన గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు చింత వహిస్తున్నాడు అని చాలా చక్కని ఆన్సర్ ఇక్కడ రాయబడింది గమనించిన పిల్లల మన ప్రశ్న ఏదైనా సరే దేవుని దగ్గర సరైన సమాధానం ఉంటుంది ఒకళ్ళ రోజున ఎన్నో ప్రశ్నలతో నీ జీవితం ఉందేమో నీ మనస్సులో నీ మదిలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయేమో అనారోగ్య పరిస్థితులు మీద పడినప్పుడు నాకు స్వస్థత ఎవరిస్తారు అప్పు బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు ఈ అప్పుల ఊబులో నుంచి ఒక సమస్య నుండి మరొక సమస్యను గట్టెక్కడానికి ఒక సమస్య నుండి మరొక సమస్యలోనికి వెళ్ళిపోయాను సమస్యను అధిగమించాలని మరికొన్ని సమస్యలు కొని తెచ్చుకున్నాను ఈ అప్పు తీర్చాలని మరొకప్పు మరొక అప్పు తీర్చాలని మరొక అప్పు అలా చేసుకుంటూ వెళ్ళిపోయి అప్పులు ఊబులో కురిగిపోయాను హూ కెన్ రియలీ బ్లెస్ మీ అండ్ టేక్ మీ అవుట్ ఆఫ్ దిస్ మై క్లే ఈ ఊబిలో నుండి ఎవరు నన్ను బయటికి తీసుకొస్తారు అనే ప్రశ్న కొంతమందిలో ఉండొచ్చు లేదా తమ వారిని కోల్పోయి ఒంటరితనంతో ఏడుస్తూ ములుగుతున్న వారు మాకు ఆదరణ ఎవరు ధైర్యం ఎవరు మాకు భరోసా ఎవరు మా జీవితానికి భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఎవరని ఒకవేళ కొంతమంది ఆలోచన చేయొచ్చు లేదా మరికొంతమందిలో కొన్ని ప్రశ్నలు నాకు ఎప్పుడు విజయం వస్తుంది ప్రతిసారి ఓటమి ప్రతిసారి వైఫల్యం ఏది నేను ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నంలో విఫలమైపోతున్నానో నా జీవితంలో సఫలతను నేను ఎప్పుడు చూస్తాను నాకు ఎన్నున్నా నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఎంత డబ్బు ఉన్నా హోదా ఉన్నా ఆస్తిపాస్తులు ఆస్తిపాస్తులున్నా ఎందుకు నా హృదయంలో సంతోషం లేదు ఆనందం లేదు ప్రతి రాత్రి గలిబిలితో ఆందోళనతో పడుకుంటున్నాను నిద్రపట్టడం లేదు నాకు నిజమైన శాంతి అవరిస్తారు హూ కెన్ గివ్ మీ రియల్ పీస్ అండ్ జాయ్ ఇఫ్ దట్ ఈస్ యువర్ క్వశ్చన్ who heals me who blesses me who delivers me who lifts me up who gives me real peace and joy if these are your questions the bible says god is the answer god is the answer for every of your question leda chinta leda ane adigina అదే పేతురు దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత ఆయన ప్రేమలో వర్ధిల్లుతున్నప్పుడు అంటున్నాడు యస్ హే కేశ్వరస్ ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావతూ మీతో పెట్టుకోకండి ఆయన మీద వేసేయండి చింత ఉండదు అని బైబిల్ చెప్పలేదు కానీ మీ చింతను పట్టుకొచ్చి ఎవరి మీద వేసేయండి ఆయన భరించేవాడు నీ బారాన్ని భరించేవాడు నీ బాధను ఆయన అర్థం చేసుకునేవాడు నీ బాధను పంచుకునే దేవుడు ఆయన అందును బట్టి మీ చింత యావతూ ఆయన మీద వేసేయండి ఈ రోజుని నీ కార్యక్రమం చూస్తే మీరు ఎలాంటి భయాలతో ఆందోళనతో కలవరంతో చింతతో ఉన్నారో నాకైతే తెలీదో బట్ ద బైబిల్ సేస్ బైబిల్ సేస్ హీ ఫర్ స్వరాస్ ఆయన మన గురించి చింతించుచున్నాడు ఆలోచన చేస్తున్నాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి